ఎన్నో నమ్మకాల మధ్య, మరెన్నో అంధవిశ్వాసాల మధ్య భారతీయులు పెరుగుతారు. తరతరాల నుంచి ఈ నమ్మకాలు, విశ్వాసాలు ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతున్నాయి. కొన్ని సైంటిఫిక్గా నిరూపితమైతే మరికొన్ని కేవలం అంధవిశ్వాసాలుగానే మిగిలి ఉన్నాయి. కొన్ని కేవలం అపోహలుగానే ఉండిపోయాయి. అయినా ఆచారాలలో వీటిని పాటించడాన్ని అలవాటు చేశారు కాబట్టి అపోహలైనా పాటించాల్సి వస్తుంది. దేశం ఆధునీకరణ వల్ల కొత్త తరం కొన్నింటిని విశ్వాసాలను అంధవిశ్వాసాలుగా కొట్టిపారేస్తున్నారు. అయినప్పటికీ ఇంకా కొన్ని విశ్వాసాలు సజీవంగానే ఉన్నాయి. వాటిని తప్పకుండా పాటించాలి అన్న రూల్ లేకపోయినా కొన్ని విశ్వాసాలు మనల్ని గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. వాటిని పాటించకపోతే అయ్యో ఏమవుపోతుందో అనే భావనను కలిగిస్తాయి. అటువంటి ఒక విశ్వాసం కురులకు సంబంధించినది. సూర్యాస్తమయంలో శిరోజాలను దువ్వకూడదని తల్లులెప్పుడూ తమ కుమార్తెలకు చెబుతూ ఉంటారు. చాలామంది మహిళలు సూర్యాస్తమయం తరువాత తమ శిరోజాలను విప్పరు. ఈ విశ్వాసంతో పాటు మరెన్నో విశ్వాసాలు జుట్టుకు సంబంధించినవి ఉన్నాయి. సూర్యాస్తమయం తర్వాత కురులను ముట్టుకోకూడదని ఎందుకంటారో తెలుసుకుందాం. అలాగే జుట్టుకు సంబంధించిన మరిన్ని విశ్వాసాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సూర్యాస్తమయం తర్వాత కురులను దువ్వకూడదు. చెడు శక్తులు బయట సంచరిస్తూ ఉంటాయి కాబట్టి సూర్యాస్తమయం తర్వాత శిరోజాల్ని దువ్వకూడదని అంటారు. ఈ సమయంలో చెడు శక్తులకి శక్తి ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు. అందమైన పొడవాటి కురులు కలిగిన మహిళలను అవి లక్ష్యంగా చేసుకుంటాయని నమ్ముతారట. జుట్టు విప్పుకొని మహిళలు ఉండకూడదు. మహిళలు గట్టిగా జడ వేసుకుని ఉండాలని సూచిస్తారు. సూర్యాస్తమయం తర్వాత జుట్టు విప్పుకొని ఉండకూడదని మహిళలకు సూచిస్తారు. అలాగే పూజ చేసే సమయంలో కూడా మహిళలు కురులు విప్పుకొని ఉండరాదు. మహిళలు జుట్టు విప్పుకొని ఉండడాన్ని చెడు శకునంగా భావిస్తారు. ఊడిపోయిన కురులను జాగ్రత్తగా పారవేయడం, కురులను దువ్వుకొని జడవేసుకున్న తర్వాత చేతిలోకి వచ్చిన జుట్టును పారవేసే ప్రదేశం గురించి కూడా రకరకాల నమ్మకాలుంటాయి. కురులను జాగ్రత్తగా సరైన ప్రదేశంలో పారవేయాలని అంటారు. ఆ కురులు గనక చెడు ఉద్దేశం కలిగిన వ్యక్తుల చేతిలో పడితే మీరు వారి చెడు చేష్టలకు బలవుతారట. పౌర్ణమి నాడు కురులను దువ్వకూడదు. పౌర్ణమి రాత్రి నాడు కురులను దువ్వుకోకూడదని అంటారు. పౌర్ణమి రాత్రి నాడు కిటికీ పక్కగా నిల్చుని కురులను దువ్వుకోవడాన్ని తమను వశం చేసుకోమని చెడు శక్తులను ఆహ్వానం పలకడమేనని అంటారు. ఇష్టున్న మొదటి రోజు కురులను కడగడం, తలస్నానం చేయకూడదు. అలా చేస్తే పిచ్చివారవుతారట. అలాగే బహిష్టు సమయంలో రాత్రిపూట తలస్నానం చేస్తే అధికంగా రక్తాన్ని కోల్పోతారు. తద్వారా చాలా నీరసంగా ఉంటారు. అనారోగ్యం వెంటాడుతుంది. దువ్వెన జారిపోవడం. కురులను దువ్వుకునేటప్పుడు దువ్విన చేజారి కింద పడిపోతే ఏదో ఒక నిరాశాజనకమైన వార్త వింటారని అంటారు. ఇంట్లో కురులు పడి ఉండడం జడవేసుకున్న తర్వాత చిక్కుని తీసుకుని బయట జాగ్రత్తగా పడేయాలి. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ వెంట్రుకలు పడి ఉంటే ఇంట్లో వాళ్ల మధ్య కొట్లాటలు జరుగుతాయట.